పాపులర్ ఓటుతో అధికారంలోకి వచ్చిన ఒక జగన్మోహన్ రెడ్డి మరో రావులు అవసరమైతే రేపటి రోజున యాంటీ మోదీ స్టాండ్ తీసుకోగలరా అంత దమ్ముందా అతను మోదీ వ్యవహారంలో మౌనంగా ఉండిపోవడమే ఉత్తమమని పూర్తిగా డిసైడ్ అయిపోయారా నిజానికి అంత అవసరం ఇప్పుడు వచ్చింది అక్కడికే వెళ్దాం రండి సోనియా గాంధీ నేతృత్వంలో ఉన్న యూపీఏ పగ్గాల్ని మమతా బెనర్జీకి ఇచ్చేయాలన్న డిమాండ్ రోజురోజుకి రాజుకుంటోంది బెంగాల్ ఎన్నికల్లో మోదీని మట్టికరిపించిన దీదీకే మా మద్దతంటూ అంటూ కాంగ్రెస్లో కొంతమంది సీనియర్లతో సహా కొన్ని విపక్షాలు సైతం ఈ లేడీకి జిందాబాద్లు కొట్టడంతో కొత్త కథ మొదలైనట్లు కనిపిస్తుంది ఇంతకీ అతలావిడ నాణ్యం ఈ దేశంలో చెల్లుబాటు అవుతుందా అన్నది ఫస్ట్ క్వశ్చన్ ముఖ్యంగా దక్షిణాది ప్రాంతీయ పార్టీలకు ఆవిడ పట్ల ఎటువంటి అభిప్రాయాలున్నాయి ఏపీలో ఉన్న వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం తెలంగాణలో ఉన్న తెరాస పార్టీల దృక్పథాలు ఏంటన్న ఆలోచనలు ఢిల్లీ మీడియా సర్కిల్స్ లో తాజాగా జరుగుతున్న కాఫీ టేబుల్ డిస్కషన్ ఇప్పుడు కరోనా టైంలో కాఫీ టేబుల్ ల గొడవేంటి సోనియా నేతృత్వంలో వరుస పల్టీలు కొడుతున్న కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందివాలన్న గ్రూప్ ఖచ్చితంగా రాహుల్ కు కాంగ్రెస్ ఇవ్వడాన్ని కూడా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే మోదీని ఇంతటి బలహీన క్షణాల్లో సైతం ఢీకొనలేకపోతున్న రాహుల్ నాయకత్వం పట్ల వాళ్లెవరూ సుముఖంగా లేరు అయితే పార్టీ వారసత్వాన్ని ఈ గాంధీల చేతుల్లో ఉంచితేనే తమ భవిష్యత్తు బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నవాళ్లు చాలామందే ఉన్నారు కానీ ఎంతకాలం ఈ నిరీక్షణ అన్నది ఎవరికీ అర్థం కాని అయోమయ పరిస్థితి కాంగ్రెస్లో నెలకొన్న మాట నిజం పాటు సోనియా ఆధ్వర్యంలో యూపీఏ పగ్గాలు ఇక ఏమాత్రం ఆవిడ చేతిలోనో లేక రాహుల్ చేతిలోకో వెళ్లడం కంటే అక్కడే ఒక కొత్త వ్యక్తికి చెప్తే ఎలా ఉంటుందన్న ఆలోచనల నుంచి పుట్టుకొచ్చారు మమతా బెనర్జీ శరద్ పవార్లు నిజానికి వీళ్ళిద్దరూ కాంగ్రెస్ కు సోనియా నేతృత్వాన్ని ఆనాడు వ్యతిరేకించి బయటకొచ్చి వేరుకుంపట్లు వాళ్ళే దీదీ తన సొంత రాష్ట్రంలో వరుస విజయాలతో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే శరద్ పవార్ ఒక కింగ్ మేకర్లా మహారాష్ట్రలో చక్రం తిప్పుతున్నారు వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి యూపీఏ కిరీటాన్ని తొడగాలన్నది కొంతమంది కాంగ్రెస్ సీనియర్ల నిశ్చితాభిప్రాయం మళ్లీ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేద్దాం మొన్నటి దుబ్బాక ఎన్నికల తర్వాత కేసీఆర్ కేంద్రం మీద కత్తి తిప్పడం మానేసి దాన్ని పూర్తిగా పక్కన పడేశారు అతలు మోదీ దర్శనం చేసుకుని దండం పెట్టుకుని మరీ వచ్చేశారు దడపా కేటీఆర్ కేంద్రం మీద విమర్శలు చేయడం తప్పించి వ్యతిరేకత మాత్రం ఎక్కడా కనిపించదు ఇక జగన్ విషయం పూర్తిగా తెలిసిందే ఎక్కడా ఎప్పుడూ కేంద్రానికి వ్యతిరేకంగా పల్లెత్తి మాట కూడా తోలరు పైగా ఇటువంటి సమయాల్లో ఆ మోదీకి అండగా ఉండాలంటూ ట్వీట్లు కూడా చేస్తారు ఇటువంటి వీళ్ళిద్దరూ మమతకు సపోర్టింగ్ అంటే అది సాధ్యం కాని పని అంతకుముందు కేసీఆర్ మాత్రం తన కాళ్లకు బలపాలు కట్టుకొని కోల్కతా వెళ్లి మరీ ఫెడరల్ ఫ్రంట్ ఫిట్టింగులు పెట్టి భంగపడిపోయిన జ్ఞాపకాలు ఉండనే ఉన్నాయి పైగా మోదీ భయం ఈ సీఎంలను రాత్రి పగలు వెన్నాడుతూనే ఉంటుంది ఇకపోతే చంద్రబాబు వన్స్ వాన్స్బిటున్ ట్వాయిస్ షాయ్ అంటారే సరిగ్గా అదే పోయిన ఎన్నికల్లో యునైటెడ్ ఫ్రంట్ వైపు మొగ్గు చూపి అందరితోనూ చేతులెత్తి అడ్డంగా బుక్ అయిపోయానన్న భావన ఆయన్ని ఇంకా తొలుస్తూనే ఉంది తన జేబులోనే మోదీ ఉన్నారన్న ఫీలింగ్స్ నుంచి మోదీ నన్ను మోసం చేశారన్న భావన నుంచి అసలు ఢిల్లీలో చక్రం తిప్పిన నేనే మళ్లీ అదే చక్రాన్ని అందిపుచ్చుకుంటానన్న భ్రమంలో నుంచి చంద్రబాబు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్లు కనిపిస్తుంది కాలచక్రం తిరిగి తనకు కలిసొస్తుందన్న ఆచల్లో ఉండిపోయిన బాబు ఇప్పట్లో మాత్రం దేశ రాజకీయాల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరు మోదీ వీక్ వికెట్ మీదున్నా మీదున్న కాంగ్రెస్ ఇక ఏమీ చేయలేదన్న అసంతృప్తిలో ఈ దీదీ దాదాల కాన్సెప్ట్లు వర్కౌట్ అవుతాయా కరోనా కాలం దాటితే తప్ప ఢిల్లీ రాజకీయాలు రాజుకోవు అంతవరకు యునైటెడ్ ఫ్రంట్ ఒక డివైడెడ్ తంతే జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి